అసలు నేతలంతా తాడు బొంగరం లేకుండా ఆటలోకి దిగారా? దశాబ్దాల నాటి పాత కథల్ని మర్చిపోయారా? అంటే అవునని అనిపిస్తోంది. ఇలాంటి జనతా కూటములన్నీ తాత్కాలికంగానే నిలదొక్కున్నాయని చరిత్రను జనతా పరివార్ పునరావృతం చేయబోతోందా? మోడీని ఢీకొట్టడానికే జోడీ కట్టిన ఈ నేతల్ని జనం ఆదరిస్తారా? రాజకీయ అవసరాల కోసం కొత్తగా చేతులు కలిపిన ఈ పాతలు సాధించేదేంటి? ప్రజల కోసం కాకుండా ఇలా రాజకీయ అవసరాల కోసం పార్టీలు చేతులు కలపడం, అధికారం కోసం ఎన్నికల ముందు ఏకం కావటం మనకు కొత్తవి కాదు. కాకపోతే ఇప్పటి వరకు ఏదో ఒక రాష్ట్రంలో ఇలా పొత్తులు పెట్టుకోవటం, ఎన్నికల్లో రిజల్ట్స్ అనుకూలంగా వస్తే అధికారంలోకి రావటం, లేకపోతే జంప్ అయిపోవటం అన్ని చోట్ల కామన్ గా జరిగేదే. కానీ ఇలా ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడటం, ఇంకా చెప్పాలంటే ఇలా జనతా పేరుతో ఏకం కావటం 4 దశాబ్దాల నుంచి జరుగుతున్న వ్యవహారమే. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ప్రయత్నం 4 దశాబ్దాల కిందట జరిగింది, ఇప్పుడు జరుగుతోంది. ఈ మధ్యలో కూడా 2-3 సార్లు జరిగింది. చరిత్రలో ఇలాంటి జనతా కూటములు చాలా వచ్చాయంటే అర్థం అవి తాత్కాలిక ప్రయోజనాల కోసం తెరపైకి వచ్చి కొన్నాళ్లు అలా అలా ఉండి చివరికి అంతర్ధానమైపోయాయి తప్ప ఏవీ శాశ్వత ప్రత్యామ్నాయాలుగా ఎదుగలేదు. వచ్చిన ఇంతకుముందు జనతా పార్టీ ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఇదే బీజేపీ దాంట్లో ఉండి బయటకు వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఒకనాడు జనతా పార్టీలో చేరి పనిచేసిన రోజులు ఉన్నాయి. కానీ ఆ వ్యవస్థను నడపడంలో వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. అంటే ఇవాళ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా సమైక్య రాజకీయ శక్తులు ఐక్యమైనంత స్థితి నరేంద్ర మోడీ తీసుకొచ్చిండని చెప్పడానికి లేదు. దేశ రాజకీయ చరిత్రలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ప్రధానిగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జనతా మోర్చా, భారతీయ లోక్దళ్, స్వతంత్ర పార్టీ, సోషలిస్టు పార్టీ, భారతీయ జనసంఘ్, భారతీయ క్రాంతిదళ్, కాంగ్రెస్ ఓ వంటి అన్ని పార్టీలు ఏకమై 1977 జనవరి 23న జనతా పార్టీగా ఆవిర్భవించాయి. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ, ఆచార్య సుచేత కృపలాని నాయకత్వంలో మొరార్జీ దేశాయ్ పార్టీ చైర్మన్ గా ఏర్పడిన జనతాదళ్ కూటమి ఆ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఇందిరాగాంధీని రాయ్బరేలీలో ఓడించింది. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఈ రాజకీయ ప్రయోగం ఎక్కువ కాలం నిలబడలేదు. మొరార్జీ దేశాయికి చరణ్ సింగ్ కు నప్పకపోవడంతో పార్టీలో విభేదాలు ఎక్కువై చాలా పార్టీలు కూటమిల నుంచి మద్దతు ఉపసంహరించుకున్నాయి. దీంతో ప్రధాని 2 ఏళ్లు తిరగకుండానే మొరార్జీ దేశాయ్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత పీఠమెక్కిన చరణ్ సింగ్ కూడా 3 వారాలు అధికారంలో ఉండి వైదొలగడంతో తొలి జనతాదళ్ ఫెయిల్ అయింది. ఈ దేశంలో మనందరినీ, మా తరాన్ని మొత్తాన్ని కూడా ప్రభావితం చేసినటువంటి పార్టీ జనతా పార్టీ. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆనాడు ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాడి లోక్నాయక్ జేపీ నాయకత్వంలో గొప్ప విజయాన్ని సాధించిన పార్టీ. తర్వాత ఒక సిద్ధాంత పటిమ లేక ఐక్యత లేక కకాయిపోయింది. ఇప్పుడు ఈవేళ మళ్ళీ కలిసినా కూడా సిద్ధాంతం కానీ, ఈవేళ రాజకీయంలో ఉన్న లోపం ఏమిటి, దానికి పరిష్కారం ఏమిటి, ప్రత్యామ్నాయ విధాలు కానీ ఏమీ లేకుండా కేవలం ఎట్లాగొట్ల అధికారం కోసం పోటీ పడడం కోసం వచ్చినట్టుంది. అట్లాగే ఉంటే మాత్రం దీనివల్ల ప్రయోజనమే ఉండదు. బీహార్ ఎన్నికల్లో బహుశా అక్కడ స్థానికంగా జాతీయ స్థాయి అధికారంలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని కలిస్తే వాళ్ళకి అవకాశాలు రావచ్చు రాకపోవచ్చు. కానీ వీళ్ళ వల్ల దేశ మీద ప్రభావం ఉండకపోవచ్చు, భవిష్యత్తును వీళ్ళు శాసించరు. 1988లో కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాజీ కాంగ్రెస్ నేత విపి సింగ్ జనతాదళ పేరుతో మరో ప్రయోగం చేశారు. లోక్దళ్, కాంగ్రెస్, ఎస్, జనమోర్చా వంటి పార్టీలతో మరోసారి జనతాదళ్ కు ప్రాణం పోశారు. ఆ ఎన్నికల్లో రాజీవ్ కు వ్యతిరేకంగా బోఫర్స్ కుంభకోణాన్ని ప్రయోగించిన జనతాదళ్ సక్సెస్ అయింది. ఎన్నికల తర్వాత జనతాదళ్, టీడీపీ, డిఎంకే, ఏజీపీలతో కలిసి విపి సింగ్ ప్రధానిగా నేషనల్ ఫ్రంట్ గా అధికారంలోకి వచ్చింది. ఈ కూటమికి బీజేపీ, సిపిఎంలు బయట నుంచి మద్దతు ఇచ్చాయి. కానీ అద్వానీ రథయాత్రను లాలూ నేతృత్వంలో జనతాదళ్ ప్రభుత్వం అడ్డుకోవడంతో బీజేపీ కూటమి నుంచి వైదొలిగింది. దీంతో విశ్వాస పరీక్షలో నెగ్గలేక 1990లో విపి సింగ్ పదవికి రాజీనామా చేశారు. అప్పుడు కాంగ్రెస్ చక్రం తిప్పి జనతాదళ్తో చేతులు కలిపి చంద్రశేఖర్ ను ప్రధానిని చేసిన 4 నెలల్లోనే ఆయన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడున్న జనతాదళ్ ప్రాంతీయ పార్టీలుగా చీలిపోయి రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్వాదీ పార్టీ, బీజు జనతాదళ్,
జనతాదళ్ సెక్యులర్, జనతాదళ్ యునైటెడ్ సమాజ్వాదీ జనతాదళ్ గా విడిపోయాయి. ఇలా ఇవి ప్రాంతీయ పార్టీలుగా కొనసాగుతున్న టైంలో 1969 ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా మెజారిటీ లేకపోవడంతో వాజ్పేయి 13 రోజుల్లోనే ప్రధాని పదవి వదులుకోవాల్సి వచ్చింది. ఆ టైంలోనే జనతాదళ్, ఎస్పీ, డిఎంకే, టీడీపీ, ఏజీపీ, వామపక్షాలు, నేషనల్ కాన్ఫరెన్స్ వంటి 13 పార్టీలు కలిసి యునైటెడ్ ఫ్రంట్ గా తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్ దీనికి బయట నుంచి మద్దతివ్వడంతో దేవెగౌడ ప్రధాని అయ్యారు. కానీ ఏడాదికే కాంగ్రెస్ వెనక్కు తగ్గడంతో దేవెగౌడ పదవి దిగాల్సి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ మద్దతుతో ఐకే గుజరాల్ ప్రధాని అయ్యారు. ఆ సర్కార్ కూడా ఎక్కువ కాలం లేదు. 1998 మొదట్లోనే యునైటెడ్ ఫ్రంట్ కూడా కుప్పకూలింది. ఇలా చరిత్రలో ఎన్నో జనతా సర్కార్లు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయాయి. ఇప్పుడు కూడా అదే పేరుతో అదే వ్యూహంతో తెరపైకి వచ్చిన ఈ జనతా పరివార్ కూడా మిగిలిపోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ అవసరం, మోడీని నిరోధించడం తప్ప వేరే లక్ష్యాలు లేని ఈ ఫ్రంట్ అధికారంలోకి రావటం కాదు కదా, కాంగ్రెస్ పూర్తిస్థాయి మద్దతిచ్చినా మోడీని ఢీకొట్టడం అన్నది అసాధ్యమే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.